తెలుగులాహిలో తర్వాత మన ధారావాహిక కార్యక్రమం ఎప్పటిలాగే మనం ప్రసారం చేస్తున్నట్టుగా శ్రీమతి చాగంటి కృష్ణకుమారి గారు ఈ వారం మరొక ప్రముఖమైనటువంటి మహిళా మూర్తి గురించి మనందరికీ వివరాలు తెలియజేయబోతున్నారు మరి ఈ వివరాలు కృష్ణకుమారి గారి గణంలోనే మనం వెళ్దాం మరి అందరూ తయారా విచ్ఛితి ప్రతిపాదనకు నొబెల్ బహుమానాన్ని పొందని ఐడా నొడాక్ రసాయన మూలకాలను ఒక పద్ధతి ప్రకారం నిలువు అడ్డు గడులలో అమర్చగా వచ్చిన పట్టికను రసాయన మూలకాల ఆవర్తన పట్టిక అంటారు అంటే ఇది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్ మూలకపు పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటానుల సంఖ్యే ఆ మూలకపు పరమాణు సంఖ్య ఈ సంఖ్యాక్రమంలోనే ఆవర్తన పట్టిక రూపొందింది ఈ విధంగా పట్టికలో మూలకాల రసాయన భౌతిక ధర్మాల ఆధారంగా పరమాణు సంఖ్య పెరుగుతున్న క్రమంలో మూలకాలను అమర్చగా ఆ పట్టికలో కొన్ని గడులను ఖాళీగా ఉంచవలసి వచ్చింది ఎప్పుడూ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల్లో ఆ గడులలో చేర్చవలసిన మూలకాలను ఆ రోజుకి ఇంకా కనుగొనకపోవడమే అందుకు కారణం ఈ పట్టికలో మొదటి మూలకం హైడ్రోజన్ తొంభై రెండవ మూలకం యురేనియం పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో క్లప్రగతు దీనిని కనుగొన్నాడు తొంభై రెండు తర్వాత మూలకాలను కనుగొనలేదు అప్పటికి తరువాతి కాలంలో అవి మానవ నిర్మిత మూలకాలుగా కనుగొనడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై దశకాలలో ఆవర్తన పట్టికలోని ఖాళీలను నింపాలని అందుకు సరికొత్త మూలకాలను కనుగొనాలని రసాయన శాస్త్రవేత్తలు పరిశోధనలను చేశారు జర్మనీ దేశానికి చెందిన రసాయన శాస్త్రజ్ఞురాలు ఐడానొడా ఈమె తన భర్త వాల్టర్ నొడాక్తో కలిసి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో డెబ్భై ఐదవ మూలకాన్ని కనుగొంది ఈ మూలకం పేరు రీనియం నొడాక్ దంపతులు ఈ మూలకాన్ని మొదటిసారిగా కొలంబైట్ కనిషన్లో ఉందని గుర్తించారు ఇది వెండి వంటి తెల్లని ఛాయగల అరుదైన లోహము అత్యధిక ఉష్ణోగ్రతల దగ్గర మాత్రమే కరుగుతుంది రీనియం అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగే మిశ్రలోహ తయారీలో ఆధునికంగా ఉపయోగపడుతుంది ఐడా నొడాక్ భౌతిక శాస్త్రవేత్త కూడా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎండ్రికోఫెర్మీ యురేనియం పరమాణువును మందగతి న్యూట్రాన్లతో ఢీకొడితే యురేనియం తరువాతి మూలకమైన తొంభై మూడవ మూలకాన్ని ఆ తరువాతి మూలకాలని సృజించవచ్చునని ప్రతిపాదించాడు ఈ ప్రతిపాదనతో ఆయన తను చేసిన రసాయన ప్రయోగ ఫలితాలను ఆ ప్రతిపాదనతో వివరించాడు దీనిని కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు ఆమోదించారు ఐడాన్ డాక్ దాని అతని ప్రతిపాదనను తోసిపొచ్చింది తొంభై మూడవ మూలకం గురించి అనే శీర్షకులు తన పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించి అందులో ఫెర్మీ సూచనలను ఖండించింది ఫెర్మీ తన ప్రయోగంలో లభించే ఫలితాల్లో యురేనియం తరువాతి మూలకాలతో పాటు యురేనియం కంటే తక్కువ పరమాణు సంఖ్య గల మూలకం లడ్ మాత్రమే ఏర్పడుతుందని భావించాడు అడాన్ యురేనియంకి లడ్కి మధ్యన ఉండే ఇతర మూలకాలు కూడా ఆ చర్యలో ఏర్పడేటందుకు అవకాశం ఉందని ప్రతిపాదించింది ఆ చర్యలో యురేనియం పరమాణువు కేంద్రకం ముక్కలైపోయి భాగాలుగా విడిపోతుందని ఆ భాగాలు బహుశా మనం అంతవరకు ఎరిగున్న మూలకాల సమస్థానీయాలే అయ్యేందుకు అవకాశం ఉందని ప్రతిపాదించింది అంతేగాని యురేనియంకి పక్కనే ఉండవలసిన సరికొత్త మూలకాలు కావు అవి ఏర్పడవు అంది మూలకాల పరమాణు సంఖ్య సమానంగా ఉంటే వాటి పరమాణుభారాలు నిర్మ భిన్నంగా ఉంటే అటువంటి వాటిని సమస్థానీయాలు అంటారు ఎందుకంటే అవి ఆవర్తన పట్టికలో ఒకే స్థానంలో ఉంటాయి పరమాణు సంఖ్య ఒకటే కనుక నొడాక్ ఈ విధమైన ప్రతిపాదనను చేయడంలో చక్కని చూపును ప్రదర్శించింది ఇది ఆమెకు గల మేధోశక్తికి తార్కాణం ఎందువల్లంటే ఆ తరువాతి కాలంలో కేంద్రక విచ్ఛితి అంటే న్యూక్లియర్ ఫిషన్ ప్రాయోగికంగా నిరూపించబడిన వైజ్ఞానికాంశంగా ప్రాముఖ్యతను పొందింది ఐడా తన ప్రతిపాదనకు సిద్ధాంతపరమైన నిరూపణను ఇవ్వలేదు సరి అయిన అవగాహన ఆ కాలంలో లేని కారణం చేత ఆమె ప్రచురించిన ఈ వ్యాసాన్ని అప్పట్లో శాస్త్రవేత్తలు పట్టించుకోలేదు ఫెర్మీ చేసిన ప్రయోగాల వరుస క్రమంలో అటువంటి ప్రయోగాలను ఇరేన్ జూలియట్ క్యూరీ పావెల్ సబ్విచ్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నిర్వహించారు ప్రయోగ ఫలితాలలో యురేనియం చుట్టుపక్కల విరళ మృతికాలోహాల ధర్మాలను ప్రదర్శించే ఉన్నాయని చెప్పారు చిట్ట చివరిగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆటోహాన్ ఫ్రిడ్జ్ శాస్మన్లు మరో మహిళా భౌతిక రసాయన శాస్త్రవేత్త లైజీ మెట్నె మెట్నెర్తో కలిసి ఫెర్మీ ప్రయోగంలో తను అనుకున్నట్టుగా యురేనియం తరువాతి మూలకాలు ఏర్పడలేదని ఫలితంలో బేరియం సమస్థానీయాలే ఉన్నాయని నిరూపించారు పంతొమ్మిది ముప్పై మూడులో ఒకసారి ముప్పై ఐదులో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కూడా అడా నోడాక్ పేరును నోబెల్ బహుమానానికి నాయమే చేశారు కానీ బహుమానం రాలేదు రీనియం మూలకాన్ని కనుగొన్న అలాగే కేంద్రక విచ్ఛితి అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదించిన ఈ అడా నొడాక్కి నోబెల్ బహుమానం లభించలేదు జర్మనీ దేశంలో రసాయన శాస్త్రాన్ని అభ్యసించిన మొట్టమొదటి మహిళగా బెర్లిన్ టెక్నికల్ యూనివర్సిటీ నుండి పంతొమ్మిది పంతొమ్మిదిలోనే డాక్టరేట్ డిగ్రీ పొంది జర్మన్ పరిశ్రమలలో పనిచేసిన మొదటి జర్మన్ మెంతగా నొడాక్ను చెప్పుకుంటారు విన్నారు కదండి కృష్ణకుమారి గారు ఎన్నో విషయాలు మనకు తెలియని ఈరోజు తెలియజేశారు మరి వచ్చేవారం మరలా కృష్ణకుమారి గారు ధారావాహిక కార్యక్రమంగా మరో ప్రముఖమైనటువంటి మహిళా మూర్తి గురించి మనకి తెలియజేస్తారు అంతవరకు మనం తప్పకుండా వేచి చూడాల్సిందేడియో ఆర్టిస్ట్స్